అనేకమైనటువంటి హింసల కార్యక్రమాలు నిజానికి తెలంగాణ ఉద్యమం జరిగినప్పటి నుంచి కనుక ఒకసారి చూసినట్లయితే ఆ పార్టీ చెప్పిన వాళ్ళ వాళ్ళ విధానాలు కోల్పేట ప్రాంతంలో ప్రజలకు ఇచ్చిన హామీలు ఇవన్నీ కూడా వాళ్ళు మర్చిపోయారు। మన ఉద్యోగాలు మనకే అని చెప్పి పోరాటం చేసినటువంటి కేసీఆర్ గారు అధికారంలోకి రాగానే 2014లో అధికారంలోకి రాగానే మొట్టమొదట ముంచింది కోల్పేట ప్రాంత వాసులనే ఆరు జిల్లాలో విస్తరించినటువంటి సింగరేణి కాలేజీలో ఉన్నటువంటి కార్మికులను ప్రజలను నిరుద్యోగులను ఆ ప్రాంతాన్ని పూర్తిగా మోసం చేసి ఆ ప్రాంతాన్ని మొత్తంగా బొందలగడ్డగా మార్చిన ఘనత ఆనాటి టిఆర్ఎస్ ప్రభుత్వం నేను బీఆర్ఎస్ పార్టీదే भारतीय जनता पार्टी 2006లో ओपन कास्ट व्यतिरेक आनाटी अध्यक्ष दत्तात्रेय गारु ఒక కంపెనీ వేయడం జరిగింది। 200 గ్రామాలు మునిగిపోతున్నాయి, మట్టి కూడా కర్మరగైపోయాయి, ఆ ప్రాంతంలో రైతులకు సంబంధించిన పంట పొలాలన్నీ కూడా వెండిపోతున్నాయి। ఓపెన్ కాస్ట్ విధానం వల్ల నీరంతా ఎక్కిపోవడం వల్ల జిల్లాలన్నీ కూడా అడ్డుగడిపోతున్నాయి। इधी स्टडी चेयरने उद्देश्य तो अध्ययन कमटी वे जी भारतीय जनता पार्टी तरफ दाखिल कमटी चैरम का आना नियम आना मत आना नागरू जिले खम आदिलाबाद करीमनगर वरंगल जिले में पर्यटन भू निर्वासी पल्ले रू वील अनेक बाधल का रिपोर्ट मैं सबमिट जरिए मैं रिपोर्ट सबमिट अंशाल इधे केसीआर गार उद्यम वाटी कोल्पेट प्रांत वासल बाधल ओपन कास्ट तवदा वस्ते नैने कुर्चेको इकुटा प्राता बंदर गड़े आंध्र सरकार अंत నేనే ఇక్కడ కూర్చుంటాను ఒక్క ఓపెన్ కాస్ట్ మైని కూడా నేను తప్పనియని చెప్పాడు। మరోవైపు ఓపెన్ కాస్ట్ వల్ల నిరుద్యోగం పెరిగిపోతుంది, ఉద్యోగాలు తగ్గుతాయి కనుక 10 అండర్ గ్రౌండ్ బొగ్గులను ప్రారంభిస్తా అని చెప్పాడు। ఒక్కొక్క అండర్ గ్రౌండ్ బొగ్గు గనికి 3000 చొప్పున కార్మికుల అవసరం ఉంటే వెంటనే 30000 మంది మనం రిక్రూట్‌మెంట్ చేసుకోవచ్చు। ఆ పని చేసి ఆయన భాషలో మన పోరాటాలకు మనమే జాబులు ఇచ్చుకుందాం అని చెప్పారు। నిన్న ఉద్యమం చేస్తే నిన్న నిరసన చేస్తే ఇవన్నీ కూడా ప్రజలు మర్చిపోలేదు అన్నట్టు కార్మికులు మర్చిపోలేదు। అట్టర్ ఫెయిల్యూర్ భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పర్యటన చేస్తున్న నిర్వచన కార్యక్రమాలు ఎక్కడైతే బుగ్గలు చేసిందో కార్మికుల యొక్క పాత్ర मदत केवल पद कार्मिक संघमो लेकिन अगर संबंधी वाली तप निजन कार्मिक अभी कार्मिक रे कमे तुम अत निर्वाहक अंदर टीआरएस पार्टी संबंध रुप సింగరేణి లో అధికారంలోకి వచ్చినప్పటికి 68000 మంది కార్మికులు ఈ 9 సంవత్సరాల పరిపాలన తర్వాత చూస్తే 42000 మంది కార్మికులు 23 కల్లా అది 30000 దగ్గరపోతుంది।
అంటే నువ్వు తెలంగాణ వచ్చిన తర్వాత నీ అధికారంలోకి వచ్చిన తర్వాత నీ ప్రోబ్లెమెంట్ ప్రాంతంలోని ఎమ్మెల్యేలు గెలిచిన తర్వాత ఎంపీలు గెలిచిన తర్వాత అక్కడి నుంచి మినిస్టర్గా ఉన్న వాళ్ళంతా కూడా ఏం చేస్తున్నారు తెలంగాణ ప్రజల కోల్పేట ప్రాంత ప్రజలకు సమాధానం చెప్పండి ఉద్యోగాలు కల్పించినట ఉద్యోగాలు ఉడగొట్టినట ఇది సింగరేణి కార్మికులు కోల్పేట ప్రాంతాలకు సేవలని మీరు అనుకుంటారు మూర్ఖత్వమే అందుకే నిన్నటి మీ నిరసన కార్యక్రమాలు కూడా ఫెయిల్ అయినాయి మీ అందరికీ కూడా సమాధానం చెప్పడానికి కార్మికులంతా కూడా సిద్ధంగా ఉన్నారు నేను ఒక కార్మికుడు బిడ్డగా కోల్పేట ప్రాంత వాసులుగా నేను బాధలతో చెప్తున్నాను రాజకీయాలు చేయకండి కార్మికుల కోసం రాజకీయాలు చేయడం కాదు తగ్గిన 30,000 మంది కార్మికులు 68,000 మంది ఉంటే ఇప్పుడు 42 అంటే తీసిపోయేటువంటి కార్మికులలో ఏ సామాజిక వర్గం ఉన్నదో మీ కోల్పేటలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ ఎమ్మెల్యే ఒకసారి ఆలోచించండి వాళ్ళ పొలాలను అమ్ముకొని వచ్చి సింగరేణిలో ఉద్యోగాల కోసం వచ్చినారు బతుకు తెరువు కోసం కాలేరుకు వచ్చారు 10,000 మంది దళితుల కార్మికులు ఉద్యోగాలు కోల్పోయారు 10,000 కుటుంబాలు ఈరోజు రోడ్డు మీద పడ్డాయి బీసీల కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయి జనరల్ కేటగిరీ వాళ్ళు రోడ్డు మీద పడ్డాయి అత్యధికులు ఎస్సీ ఎస్టీ వాళ్ళు కూడా ఈ ఓపెన్ కాస్ట్ అన్ని కూడా ఏ ఏ ప్రాంతం గిరిజనులే ఎస్సీలకు సంబంధించిన భూములు వాళ్ళకున్న ఎకరమో అరెకరమో 2 ఎకరాల భూమి కూడా నువ్వు లాక్కోలే ఓపెన్ కాస్ట్ చేస్తున్నావు ల్యాండ్ అక్విజిషన్ చట్ట ప్రకారం ఒక లాభదాయకమైన సంస్థను ఉత్పత్తి భూమి ఉత్పత్తి చేస్తున్నావు కాబట్టి దాని వ్యాపారం చేసి నువ్వు డబ్బులు సంపాదిస్తున్నావు కాబట్టి ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ ప్రకారం వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలి చట్టంగా చెప్తున్నారు పునర్వాస చట్టం మీద 6 దాని కింద వాళ్ళకు ఉద్యోగాలు వేరే ప్రాజెక్టులు లాభదాయం రాకపోవచ్చు కానీ ఇక్కడ నువ్వు లాభం నువ్వు వ్యాపారం చేస్తున్నావు బొగ్గుతో ఈ వ్యాపారం చేసినప్పుడు భూ నిర్వాసితులకు ఉద్యోగం ఇవ్వాల్సిన అవసరం ఉంది ఆ ఉద్యోగాలు ఇవ్వడం లేదు పైగా ఉన్న ఉద్యోగాలు తీసేస్తున్నారు రిటైర్డ్ అయిన కార్మికులకు సంబంధించి వాళ్ళంతా ఎంత ఇబ్బంది పడుతున్నారు బ్యాట్ షాప్లు రోడ్ల వాచ్మెన్ 5,000 పనిచేస్తున్నారు ఈ ఎమ్మెల్యేలు కనబడడం లేదా ఈ పరిస్థితులు మీరు మేనిఫెస్టో పెట్టిన హామీలు ఏమైనాయి మేమేది రాజకీయ పార్టీగా చెప్పడం మీ మేనిఫెస్టో పెట్టారు 1989లో 100 సంవత్సరాలు అయిన సందర్భంగా మళ్ళీ 100,000 పునర్వాసం తీసుకొద్దాం 100,000 ఉద్యోగాలు ఇవ్వచ్చని చెప్పని మాట్లాడిన నాయకులంతా కూడా ఇప్పుడు ఏం చేస్తున్నారు ఇప్పుడు చేసిన కార్యక్రమం ఏంటంటే కొత్త భూములకు సంబంధించి వేలంపడి ఎవరు చేశారు గనకరే అసలు ఈ వేలం సిస్టమ్ ఎందుకు వచ్చింది వేలం సిస్టమ్ రావడానికి కారకులు ఎవరు కాంగ్రెస్ పార్టీ ఆనాడున్నటువంటి యూపీఐ యూపీఐ టూలో జరిగిన కుంభకోణం బొగ్గు కుంభకోణం వల్ల సుప్రీంకోర్టు చీవట్లేసి ఎవరైతే 123 బ్లాకులు ఉన్నాయో అవి ఏదో చిట్టి రాస్తే కూడా బొగ్గు బ్లాకులు అలర్ట్ చేసినారు ఏమాత్రం అనుభవం లేని సంస్థలకు కూడా ఇచ్చారు కాబట్టి వాటిని పారదర్శకంగా వేలం వేయండి వేసి మీరు అలర్ట్ చేయండి అని చెప్పి చెప్తే నరేంద్ర మోడీ గారు 2015లో అధికారంలో రాగానే ఒక చట్టాన్ని తీసుకురావడం ప్రయత్నం ఓపెన్ డయాస్ పెట్టాలి సుప్రీంకోర్టు ఇలా చేసింది వాళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎవరికి వాళ్ళ కన్నదమ్ములకు చుట్టాలకు అందరూ కూడా ఇష్టం వచ్చిన రీతిలో బొగ్గు బ్లాకులు కేటాయించారు అనుభవం లేని వాళ్ళకు కూడా ఇచ్చినారు ఆ అలాట్ చేసిన ఆర్డర్ పట్టుకొని బ్యాంకుల దగ్గర పోయి 1,000 కోట్ల రూపాయలు అప్పులు తీసుకున్నారు ఒక బొగ్గు బిల్ల తీసే కనీసమైన అర్హత లేని వాళ్ళకు కూడా కోల్ బ్లాకులు ఇచ్చారు అది కాంగ్రెస్ నిర్వాహం దాన్ని సుప్రీంకోర్టు తప్పు పట్టింది జడ్జిమెంట్ ఇచ్చింది 2015లో చట్టం చేసినారు ఆ చట్టం చేసే సందర్భంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే లేరా కవిత గారు లేరా బాలకృష్ణ గారు లేరా ఉన్న ఎంపీలంతా కూడా ఓటేశారు దాని మద్దతుగా ఇప్పుడు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు ఏసీ ఏం చెప్తున్నారు ఇప్పుడు జరుగుతున్న సందర్భంగా ఒక విషయాన్ని వాళ్ళు తప్పుదోవడానికి ప్రయత్నిస్తారు సింగరేణి సంస్థకు ఇంకా 150 సంవత్సరాలకు సరిపడి బొగ్గు నిక్షేపాలు ఉన్నాయి ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఉన్న మైన్స్ కూడా 30,000 40,000 సంబంధించిన ఏ దాంతో ఉన్నాయి వాళ్ళకి అంత ఒక కెపాసిటీ ఉన్న మైన్స్ ఉన్నాయి మీరు అధికారంలో రాగానే ఈ ప్రైవేటీకరణ వ్యతిరేకంగా పోరాటము ఓపెన్ కాస్ట్ వ్యతిరేకంగా పోరాటం చెప్పి వచ్చిన తర్వాత అసలు సింగరేణిలో మొట్టమొదటిగా ప్రైవేటీకరణ మొదలుపెట్టిందే కేసీఆర్ గారు తాడిచేర ఓపెన్ కాస్ట్ గారిని ఏపీ జెన్కోకు అప్పగిస్తే క్యాప్టివ్ మైన్ సిస్టమ్ కింద ఆనాడు ఉన్నటువంటి క్యాప్టివ్ మైన్ సిస్టమ్ లో
कन्वर्सेशन भूपाल पिल्ल उन्नदी वाल बोग दुख सिंगरेण संस्थ सहकार अदे बोग कैपिटल मैं आ संस्था प्रयत्न जो रागने दें का प्रवेट अंतरात्म एन अभी मुफ्त सरपड़ को प्रोडक्ष तरह सिंगरेपार्टेंट प्रकार डिपार्टेंटी नायक बीआरएस नायक मुख्यमंत्री गारे संबंधित नायक प्रश्न ये डिपार्टेंट प्रईवेटी सिंगरेणी कोल फिलर मोदी फ्लाट कवर मोदी कोल कटर मोदी ओपन बोग ब्लास्ट दाका प्रसिएमएस रूल प्रकार अंडरग्रउंड को बोग्गे प्रईवेट व्यक्ति अवकाश है प्रईवेट व्यक्ति टेडर पीछे बोग्गन प्रईवेट व्यक्ति तो ओनर बंडल अवकाश ओबी दी तुंदर अवतर को अवसर उबी तुंदर ओवर बंडल प्रईवेट व्यक्ति कंपनी प्रईवेट इवर का रू का इवेल मंदिर कार्मिक सिंगरेण पे पर्म कार्मिक मतलब इवे मंद प्र कार्मिक पे सिंगरेण काट्राक्ट अने पदमे लेदायक प्रश्न असंब्ली सिंगरेण काट्राक्ट कार्मिक देनकना सिद्धम అదే అసెంబ్లీ ఆనాడున్నటువంటి నాయకుడు కిచెన్ రెడ్డి గారు చెప్పారు ఎస్ నేను బరలేంటున్నా సింగరేణి మొత్తం నేను తిరుగుతాను అధికంగా లేకపోతే నేను రాజీనామా చేస్తాను అని చెప్పారు మొత్తం సింగరేణి యాత్ర చేస్తే ప్రతి దగ్గర కాంట్రాక్ట్ కార్మికుల లిస్ట్ చూసి అసెంబ్లీకి సబ్మిట్ చేయండి అసెంబ్లీ సక్సెస్గా ఎన్ని అబద్ధాలు ఆడుతున్నారు మీ పార్టీ వాళ్ళు సింగరేణి ప్రాంతాల్లో ఓపెన్ కాస్ట్ మైన్ లేకపోతే సింగరేణి లేనే లేదని చెప్పారు ఒకప్పుడేమో ఓపెన్ కాస్ట్ వద్దను ఇప్పుడు సింగరేణి డైరెక్ట్ నడి అసెంబ్లీలో ప్రకటింప చేశారు మీ యొక్క ఆలోచన విధానం ఎడిపోతున్నదో మీరు ఒకసారి ఆలోచించుకోవాలి ఇందులో 49% కేంద్ర ప్రభుత్వం వాడ 51% రాష్ట్ర ప్రభుత్వం వాడ ఎవరైనా ఏదైనా నిర్ణయం తీసుకోవాలనుకున్నప్పుడు ఈ మొత్తం 30,000 ఉద్యోగాలు తగ్గించినప్పుడు గాని లేదా నువ్వు కాంట్రాక్ట్ 23,000 మంది 25,000 మంది కాంట్రాక్ట్ చేసినప్పుడు కానీ నువ్వు కేంద్ర ప్రభుత్వం నుంచి నువ్వు అనుమతి తీసుకున్నావా కేంద్ర ప్రభుత్వం నుంచి 45-90% ఉన్నటువంటి వాళ్ళ దగ్గరికి నేను అనుమతులు తీసుకున్నావా అడ్మినిస్ట్రేషన్ పవర్ నీకు ఉండదు కాబట్టి నీ ఇష్టానుసారంగా నువ్వు వ్యవహరిస్తున్నావు సంక్షేమం గాలి వదిలేసినావు కార్మికులను రిక్రూట్మెంట్ చేస్తున్నావు నువ్వు ఎక్కడ చేసేది తగునామా అని చెప్పని ఆ సుప్రీం కోర్టు చేసిన బ్లాక్ బొగ్గు బ్లాక్లకు సంబంధించి నువ్వు ఈరోజు ధర్నాలు అసలు చిత్రమైన విషయం 2015 లో చట్టం చేసినప్పుడు ఆ అక్కడ కేంద్ర ప్రభుత్వం ఒక వెసులుబాటు ఇచ్చింది ఏ రాష్ట్రాలైతే బ్లాక్ లిస్టులలో ఉన్నాయో ఏలం లిస్టులలో ఉన్నాయో ఆ ప్రభుత్వం గనుక ఈ బ్లాక్లను మాకు ఇవ్వండి అని చెప్పారు గనుక సర్టన్ టైం పెట్టి ఆ పీరియడ్ లోపల అప్లికేషన్ పెట్టుకుంటే అది మీకే కేటాయిస్తామని కూడా చెప్పడం జరిగింది చట్టంలో చట్టం ద్వారా చెప్పడం జరిగింది వాళ్ళకి ఆదేశం ఇవ్వలేదు అప్పుడు కేసీఆర్ గారు నిద్రపోయారు రాష్ట్ర ప్రభుత్వం నిద్రపోయింది ఆ సుప్లైర్ పీరియడ్ లో కూడా ఈ బొగ్గు బ్లాకులు సత్తుపల్లి ఇవ్వాలి కానీ ఇవన్నీ బ్లాకులు మాకు ఇవ్వమని చెప్పి నేను కూడా అడగలే రొట్టెలో జరగకుండా పోతుంది అడిగినా చెప్పి ఇప్పుడు అంటే ఎప్పటి నుంచి అడుగుతున్నావు మా బండి సంజయ్ గారు మినిస్టర్ కోల్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళి అడిగి మొత్తం మేమందరం కూడా కోల్పేటలో ఉన్న జిల్లా అధ్యక్షులు మీ అందరి నాయకులందరూ కూడా వెళ్ళి పార్లమెంట్ జరుగుతున్నప్పుడు ఆయన నాయకత్వంలో వెళ్ళి మేము కలిసాం అక్కడ బండి సంజయ్ గారు మమ్మల్ని తీసుకెళ్లారు సరే పలానా డ్రోన్ బ్లాక్లు మాకే ఇవ్వాలి కదా అని చెప్పి మేము మాట్లాడినప్పుడు ఇప్పటికైనా మేము లాస్ట్ ఇయర్ వెళ్ళాము ఇప్పటికైనా మేము మీ వాళ్ళని అప్లికేషన్ పెట్టుకోమనండి మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము వాళ్ళకు ఫామ్ కొనుక్కొని వెళ్ళారు కోల్పేటలో ఉన్న ఫామ్ కొనుక్కొని వెళ్తే ఆ ఫామ్ కూడా మనం సబ్మిట్ చేయాలి ఇది కేవలం రాజకీయ దురుద్దేశం మాత్రమే ఇది ఒక కోల్పేట ప్రాంతంలో కేంద్ర ప్రభుత్వం మీద దుర్బా చేయడం కోసము దుష్ప్రచారం చేయడం కోసము నరేంద్ర మోడీ వ్యతిరేకం చేయడం కోసము
భారతీయ జనతా పార్టీ నాయకుల మీద బుర్ర తల్లే ప్రయత్నంలో భాగంగానే ఇది ఒక అంశాన్ని వాళ్ళు ఒక రాజకీయంగా పక్కన పెట్టుకున్నారు సరే ఒకవేళ నీకు ఆ ఉద్దేశమే లేకపోతే ఇదే చట్ట ప్రకారం నువ్వు ఒరిస్సాలో బ్లాక్ తీసుకున్నావు ఒరిస్సా టెండర్లో ఎట్లా పార్టిసిపేట్ అయినావు పక్క రాష్ట్రంలోకి వెళ్ళి నైన్ బ్లాక్ నువ్వు ఎట్లా పొందగలిగినావు నైన్ బ్లాక్ నువ్వు తీసుకున్నావు బొగ్గు నడుస్తుంది ఇప్పుడు మరి అక్కడ రాష్ట్రం వాళ్ళు ఫీల్ కాలేదా మా ప్రాంతంలో ఇతర రాష్ట్రం వచ్చి బొగ్గెందు చదువుతున్నారని చెప్పని వాళ్ళు ఎప్పుడైనా అడిగారా చట్టం చేసేది మీరే పార్లమెంట్ లో చట్ట ప్రకారం జరుగుతున్న దాంట్లో నువ్వు ఎలెమెంట్ పార్టిసిపేట్ అక్కడ తీసుకున్నావు అందరు ఒప్పుకున్నారు నువ్వు ఇక్కడ కూడా పార్టిసిపేట్ కాదు ఇప్పటికైనా కూడా ఒకటి కాదు రెండు కాదు 119 బొగ్గు బ్లాక్లు ఉన్నాయి ఈ రోజు 119 కూడా నువ్వు బ్లాక్ చూసి ఒక ఇంత పెద్ద వందల అనుభవం ఉన్నటువంటి సింగరే 119 కూడా నువ్వు పార్టిసిపేట్ కావచ్చు సింగరేణి ఆర్థిక దివాలా తీయించేస్తూ ఒకవైపు బొగ్గులను నువ్వు తీసేసుకుంటున్నావు సంస్థ ద్వారా ఉత్పత్తి అవుతున్నటువంటి విద్యుత్ను తీసుకుంటున్నావు జైపూర్ ప్లాంట్ సింగరేణి నుంచి 15,000 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు బకాయిలు చెల్లించలేదు 12,000 కోట్ల రూపాయలు సింగరేణి తీసుకున్న బొగ్గు డబ్బులు జనుకోవడానికి ట్రాన్స్ఫర్ తీసుకున్న డబ్బులను ఇప్పటి వరకు చెల్లించలేదు అంటే 27,000 కోట్ల రూపాయలు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి బకాయి ఉన్నది ఈ 27,000 కోట్ల రూపాయలు బకాయిలు ఉండడం వల్ల ఆర్థికంగా దివాలా తీసి ప్రతి నెల నెల కూడా జీతాలు తీసుకోలేని పరిస్థితిలో చెల్లించలేని పరిస్థితిలో కార్మికులకు బిల్లులు చెల్లించలేని పరిస్థితిలో ఈరోజు సింగరేణి యజమాన్యం తయారైంది అప్పులకు పోతున్నారు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి 1650 కోట్ల విలువైనటువంటి ఫిక్స్డ్ డిపాజిట్లను కూడా విత్డ్రా చేసి ఈరోజు వీటన్నిటికీ సర్దుబాటు చేసుకోవాల్సిన పరిస్థితి తీసుకొచ్చారు దీనికి కారకులు సింగరేణి కారకుల భారతీయ జనతా పార్టీ కారకుల భారతీయ జనతా పార్టీ నాయకుల మీ అడ్మినిస్ట్రేషన్ లోపం వల్ల ఇదంతా జరిగిందని వాస్తవం కాదా తగుదామని చెప్పిన ఈ రోజు మేము దీక్ష చేసినాము ప్రధానమంత్రి గారు వస్తున్నారు కాబట్టి మేము చేసినాం సాక్షాత్ ప్రధానమంత్రి గారే చెప్పారు అరే సింగరేణి మేమెట్లా ప్రైవేటీకరిస్తాం భయ్యా అని చెప్పారు రామగుండంలో ఎర్రవల్లి ధర్మాల గారు జాతికి అంకితం చేసే సందర్భంగా రామగుండంకి వచ్చి నడి సింగరేణి బొడ్డు మీద చెప్పిపోయినాడు అవకాశమే లేదు 51% ఆమోదం చెందకుండా ప్రైవేట్ అనే మాట ఇక్కడ వస్తుంది ప్రైవేట్ చేసింది నువ్వు ఓపెన్ కాస్ట్ ప్రైవేట్ టార్చర్లను ఇచ్చింది నువ్వు సింగరేణి నాశనం చేసింది నువ్వు కార్మికులు తగ్గించింది నువ్వు ప్రైవేట్ కార్మికులు పెట్టుకున్నది నువ్వు ఈరోజు ప్రతి ఏడు కార్మికులు కష్టపడి రాత్రినక పగలకు కష్టపడి అండర్ గ్రౌండ్ బొగ్గులకు వెళ్ళి శ్రమ చేసి ప్రతి ఏడాదికి ఏడాది లాభాలు తీసుకొస్తున్నారు వాళ్ళంతా కోట్లాది రూపాయలు నువ్వే ప్రకటిస్తున్నావు నా సింగరేణి 8,000 కోట్ల రూపాయలు లాభాలు వచ్చింది ఎవరి వల్ల వచ్చింది సింగరేణి కార్మికులు అధికారులు కలిసి కలిసికట్టు పనిచేస్తూ వచ్చింది భారతీయ జనతా పార్టీ సింగరేణి ప్రైవేటీకరించే అవకాశమే లేదు ప్రైవేటీకరించే ఆలోచన కూడా లేదు నరేంద్ర మోడీ గారిని మీరు బదనాం చేయాలనే ఆలోచన కూడా చేసినది నిన్న ఫెయిల్ అయిపోయింది 20% మంది కూడా మీ యొక్క ఆలోచనకు మద్దతుగా లేదు ఇక రేపో మాపో సింగరేణి కార్మిక సంఘాలు ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి లేదా ఈ 5 ఏళ్ల పాటు 9 ఏళ్ల పాటు మీ ప్రజాప్రతినిధులు ఆ ప్రాంతంలో చేసిన నిర్వాహకం వల్ల మీ మీద వ్యతిరేక శాపం వచ్చింది కాబట్టి ఈ ఒక అంశాన్ని తీసుకుంటే మళ్ళీ సెంటిమెంట్ని మనం క్రియేట్ చేయొచ్చు అనే ఆలోచనతో చేసిన దుర్బుద్ధితో చేసినట్టు ఆలోచన విధానానికి అక్కడ కార్మికుల ప్రజలు కూడా ఎవరు హర్షించడం లేదు ఇప్పటికైనా వాస్తవాలు చేసి ముందుకు పోవాలని చెప్పారు సింగరేణి కోసం మీరు ఎక్కడ చర్చ పెట్టినా మీరు ఏ రౌండ్ టేబుల్ సమస్య రమ్మని మీరు ఎక్కడ ఏది మీ వేదిక మీరు ఎక్కడని చెప్పండి మేము వచ్చి మేము వివరించడానికి చెప్పండి మా వాళ్ళు కానీ మా నాయకులు కానీ మా నాయకులు కానీ అందరూ కూడా వెళ్ళకపోయేటువంటి సబ్జెక్ట్ ఏదో మొత్తం సింగరేణి అంతా కూడా ప్రైవేటీకరణ చేసినప్పుడు జరుగుతున్నారు దీనికి ఇక్కడ ప్రైవేటీకరణ చేస్తున్నారు ప్రతి ఏడు నిన్న కాక మొన్న బడ్జెట్ ఎంత పెట్టారు నరేంద్ర మోడీ గారు నువ్వు మనకి 51% నువ్వు అన్నావు కదా ఎన్ని కోట్లు నువ్వు ఇస్తున్నావు సింగరేణి డెవలప్మెంట్ కోసం ఎంత చేస్తున్నావు ఏమీ లేదు మొన్న బడ్జెట్లో నరేంద్ర మోడీ గారు ఇచ్చిన బడ్జెట్ సపోర్ట్ మనకు ఈ ప్రాంతానికి సంబంధించి సింగరేణి ఉండాలి కనుక 2002-2003లో మనకి ఇచ్చిన దానికి సంబంధించి ఒకసారి ఆలోచించినట్టయితే
మన 2002 2003 బడ్జెట్ లో సపోర్ట్ మరి మీరే చేస్తున్న సింగరేణి కార్మికులు కష్టపడి సంపాదించిన డబ్బులే చేస్తాం మెడికల్ కాలేజ్ అంటే సింగరేణి కార్మికులకే కట్టాలి లేదా భద్రాచలం వరదలతే సింగరేణి వాళ్ళకి 1000 రూపాయలు ఇవ్వాలా ఇంకో సమయం వస్తే సింగరేణి కార్మికులకు ఇవ్వాలా సింగరేణిలకు మొత్తం సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ రావు సింగరేణి కార్మికులకు సంబంధించిన ఏముండవు వాళ్ళకి సంబంధించిన ఏముండాలంటే వాళ్ళు సంపాదించిన డబ్బులకి అటే ఇవ్వాలా చాలా ఆశ్చర్యకరమైన విషయం అంటే మెంటల్ డెవలప్మెంట్ ఫండ్ అని చెప్పి ప్రతి టన్నుకి ఇంత డబ్బు ఉంటుంది అన్ని వేలకొదర్ వాళ్ళ కలెక్టర్ గారి ఆయన ఉండే వాళ్ళన్న డబ్బులంతా కూడా సిరిసిలకు సిద్ధిపేటకు ఇతర ప్రాంతాలకు ఉండేది తీసుకెళ్ళడం ఖర్చు పెట్టుకోవడం ఎవరికి ఇవ్వాలి అనేది కూడా ఆ ప్రాంతంలో నిర్మిత గ్రామాలకు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి జిల్లాలకు డెవలప్మెంట్ కోసం ఖర్చు పెట్టాలి దానికి ఒక కమిటీ ఉంటుంది కలెక్టర్ చైర్మన్ గారు వీళ్ళు అడగడము వీళ్ళు పంపించడం ఇంత దుర్మార్గంగా సింగరేణిని గోదావరి గారిని చూస్తే మీరు ఆశ్చర్యపోతారు నడి బొడ్డున ఫైన్ ఓపెన్ కాస్ట్ మొత్తం దగ్గరకు వచ్చేసింది పక్కనే ఆర్ఎఫ్సీఏలు ఉన్నది ఇంకా చాలా ముందు ముందు మీకు చెప్తారు ఈ ఓపెన్ కాస్ట్ వల్ల ఆర్ఎఫ్సీలకు ఏ ప్రమాదం జరగబోతున్నారు కాబట్టి ఇప్పటికైనా దుష్ప్రచారం మానండి సింగరేణి భవిష్యత్తు కొరకు కార్మికులకు సంబంధించిన మాట ప్రకారం నిలబడండి ఉద్యోగాలు భర్తీ చేయండి మా యొక్క కార్యాచరణ మేము భవిష్యత్తులో మేము ప్రకటిస్తాం ధన్యవాదాలు Thank you.